హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కొత్తిమీరతో ఒక ఎమ్మి చట్నీ చేసి చూపించబోతున్నానండి ఈ చట్నీ మనకి స్పైసీగా ఉంటుంది అలానే వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఇందులో ఎక్కువగా మనం కొత్తిమీర వేసుకుంటాం కాబట్టి కొత్తిమీర మన హెల్త్కి చాలా మంచిదండి మన బ్లడ్లో ఉండే క్లాట్స్ వచ్చేసి క్రమంగా పోయే అవకాశం ఉంటుంది ఈ కొత్తిమీర వచ్చేసి మనం రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ రెండు చిన్న మంటలు కాసేపు ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్గా ఉండే పచ్చిమిరపకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒక ఎనిమిది పచ్చిమిరకల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టమాటాలని శుభ్రంగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి టమాటా ముక్కలు కాస్త మగ్గాలండి మగ్గడానికి ఇందులో ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడి కూడా ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి కలర్ కోసం చిటికడంతా పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి మూత ఏమి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి కాస్త మగ్గాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇందులో వేసుకోవాలి అలానే ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో వేసుకోవాలి చిన్న కట్టలు అయితే రెండు కట్టలు వేసుకుంటే సరిపోతుందండి నాలుగు టమాటాలకి చిన్న కట్టలు కొత్తిమీర అయితే రెండు కట్టలు వేసుకోవాలి పెద్ద కట్టైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది దగ్గర పడినంత వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ కట్టేసి చల్లారినివ్వాలి కాస్త చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంక ఇందులో వాటర్ కానీ పంచదార కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఇలానే గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకోవాలి చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో నేను డిస్క్రిప్షన్ పాటలో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీనిపైన ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపు కోసం మనం ఆయిల్లో ఒక ఎండిమిరపకాయ కరివేపాకు పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకొని స్టవ్ కట్టేసి ఇందులో యాడ్ చేసుకోవాలి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి బెల్లైకని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్